ఇక్కడ ఏం చేశాను అది అమ్మాయి ఏం చేయడం బాగానే గుల్లపల్లి గుల్లపల్లి కట్టి కాదు గుల్లపల్లిలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితం ఏదైతే ఉందో భారతదేశానికి పూర్తి స్థాయిలో అంకితమై అనేక వర్గాలకు సేవలు అందించినటువంటి ఒక మహా వ్యక్తి, భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి అన్ని వర్గాలకు హక్కులను కల్పించి ఏ పరిస్థితులలో ఏ సామాజిక వర్గానికి ఏ ప్రాంతానికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించేటువంటి అనేక విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచి దేశానికి అందించినటువంటి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచంలోనే అతి చిన్న కులంలో అతి తక్కువ జాతిలో జన్మించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఆయన కంటే ఎక్కువ విద్యను అభ్యసించి ఎక్కువ పుస్తకాలు పఠించి మరి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు నిజంగా కూడా ఎంతో గొప్పగా దేశమంతటా కూడా ఉత్సవాలు జరగాల్సి ఉన్నప్పటికీ ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మనం గొప్పగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోలేకపోతా ఉన్నాం. అయినప్పటికీ ఈ సందర్భంగా జాతి మొత్తం కూడా ఈరోజు వారికి జన్మదినం సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియపరచడం మనందరి యొక్క బాధ్యత. ఈ భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం, వారు అందించినటువంటి సేవలను గుర్తుంచుకోవడం, భావితరాలకు వారి యొక్క జీవితాన్ని వారి యొక్క చరిత్రను చెప్పడం అనేటువంటిది భారత పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. దూరం దూరం.